హలో అండి. యా సార్, యాక్చువల్లీ ఐ డోంట్ నో, ముందు డిస్కస్ చేశారు లేదు రిగార్డింగ్ క్లైమేట్ చేంజ్ అండి. అంటే యాజ్ అ పర్సనలీ హౌ డు వి వాట్ స్టెప్స్ ఇండివిజువల్గా ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు టు రెడ్యూస్ క్లైమేట్ చేంజ్? ఈ మధ్య న్యూస్లో వచ్చింది యాక్చువల్లీ ఎల్నినో ఎఫెక్ట్ నెక్స్ట్ ఇయర్ రావచ్చు, లైక్ వాటర్ బాడీస్ హీట్ అవడం వల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో హౌ డు వి కాంబాట్ ఫ్రమ్, అంటే ఓవర్ సొసైటీగా ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ చేంజ్, ఈవెన్ హౌ వీ కెన్ చేంజ్, బట్ ఇండివిజువల్లీ హౌ డు వి కాంట్రిబ్యూట్? కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించుకోవడం అండి. ఇప్పుడు మీరు కార్లో వెళ్ళదలుచుకున్నా లేదా బైక్లో వెళ్ళదలుచుకున్న ప్రతిసారి, ఇఫ్ యూ థింక్ దట్ బస్సులో వెళ్ళటం ఈజీ అనిపిస్తే, బస్సులో వాడారనుకోండి, మీ సొంత కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గిస్తున్నట్టే లెక్క, రైట్? ఇంకోటి, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం కంటే యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్ ఫుడ్స్ తింటే మీరు ప్రాసెసింగ్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తున్నట్టే లెక్క, రైట్? ఇంకా మీ కన్జంప్షన్ ప్యాటర్న్స్, మీ కన్జంప్షన్ ప్యాటర్న్స్లో విపరీతంగా పేపర్ యూసేజ్ అంటే ఓన్లీ మన రాసుకునే పేపరే కాదు కదా, విపరీతంగా ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నారనుకోండి, దెన్ యూ విల్ హ్యావ్ టూ మెనీ బాక్సెస్. అది ఒక టైప్ ఆఫ్ ప్రాసెసింగ్. ఎనీ ప్రాసెసింగ్ దట్ హ్యూమన్స్ డూ, రైట్, ఎనీ ప్రాసెసింగ్, అది పేపర్ ప్రాసెసింగ్ కానివ్వండి లేదా ట్రావెలింగ్ కోసం మీరు చేసే పని కానివ్వండి, ఎనీ ప్రాసెసింగ్ దట్ హ్యూమన్స్ డూ, మనం కన్జ్యూమ్ చేస్తే, మనం ఆ ప్రాసెసింగ్ని కనుక కన్జ్యూమ్ చేస్తే, వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ది దట్ ప్రాసెసింగ్. అండ్ దట్ ప్రాసెసింగ్ ఆబ్వియస్లీ ఇన్వాల్వ్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్జంప్షన్. ఎనర్జీ కన్జంప్షన్ అంటే హీట్ ప్రొడ్యూస్ అవటం, లీక్ అవటం, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ దేర్. ఈ మోడర్న్ సమాజంలో జీరో ఫుట్ ప్రింట్ అనేది కుదరదండి, చాలా చాలా రేర్, అది నియర్ ఇంపాసిబుల్ అన్నమాట. రెడ్యూస్ చేయడం వరకు మనం చేయగలము, లేదా మన మోడర్న్ లైఫ్ స్టైల్ని కొంచెం పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది, విలేజ్ లైఫ్ స్టైల్ కానీ లేకపోతే ఇంకొంచెం బ్యాక్ వెళ్ళి కంప్లీట్లీ సెల్ఫ్ సస్టైనింగ్ లైఫ్ స్టైల్ కానీ ఇలాంటివి అలవరుచుకుంటే తప్ప, మోడర్న్ లైఫ్ స్టైల్లో సిటీల్లో ఉండదలుచుకుని జీరో ఫుట్ ప్రింట్ అనేది, జీరో కార్బన్ ఎమిషన్స్ అనేవి ఇంపాసిబుల్. సో మనం చేయాల్సిన, అంటే గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఎలాగూ ఉన్నాయి, వాళ్ళు పెద్ద పెద్దగా చర్యలు చేపట్టాల్సినవి చాలానే ఉన్నాయి, కానీ ఇండివిజువల్గా మనం చేయాల్సింది ఏంటి అంటే ఫుట్ ప్రింట్ తగ్గించడం, ప్రాసెసింగ్కి దూరంగా ఉండటం. అది ఫుడ్ ప్రాసెస్ అవ్వచ్చు, మెటీరియల్ ప్రాసెస్ అవ్వచ్చు, ఎనీ యాక్టివిటీ దట్ వీ డూ, హ్యూమన్స్ వీ డూ దట్, అంటే ఇంకెవరన్నా ప్రాసెస్ చేశారనుకోండి, మీరు ఫుడ్ ఇంట్లో వండుకోకుండా ఆర్డర్ చేస్తే ఇంకొకళ్ళు ఎవరు వండుతున్నారు, రైట్? అలా దెర్ ఆర్ మెనీ థింగ్స్ లైక్ దిస్. ఎనీథింగ్ దట్ యూ కన్స్యూమ్ హ్యాస్ నాన్ జీరో ప్రాసెసింగ్. మీరు ఎంత తక్కువ కన్స్యూమ్ చేస్తే మీరు అంత తక్కువ కార్బన్ ఎమిషన్కి కాంట్రిబ్యూట్ చేసినట్టు, జీరో అయితే కుదరదు, తగ్గించుకుంటే మంచిది అంతే. ఓకే,